విశ్వసేన్ గారి సినిమా చూసినా అశోకవనంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూడడం, మూవీ కంటే ముందు మన దేవి గారికి థ్యాంక్ యూ చెప్పాలి, టీవీనే దేవి గారికి. ఎందుకంటే మన ఒక మన విజయ్ దేవరకొండ, ఒక సిద్ధు గారు అనే విశ్వసేన్ గారు కానీ ఇలాంటి ఒకప్పుడు చిన్న చిన్న హీరోస్ ఇప్పుడు మన పెద్ద హీరో చేసి మన దేవి గారే ఆమె చేసి చాలా మంచిది. ఇది కూడా అందుకని బ్లాక్ బస్టర్ అయింది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయింది. మూవీ పరంగా వస్తే మాత్రము మీకు ఫస్ట్ ఆఫ్ మాత్రం ఏమంటారు టెన్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఏమంటారు ఒక సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి. ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. మన మాస్కా దాస్కి ఎప్పుడు మాసే ఏమంటారు అనుకుంటారు, కానీ దీంట్లో మాత్రము మన ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా వచ్చేటట్టు చేసుకున్నాడు. మనకు ఒక్క సీన్ కూడా పోరుకొట్టే సినిమాటోగ్రఫీ అయినా సరే, ఒక కరోనా టైంలో ఒక ఇంటికి వెళ్ళి ఒక పెళ్లి చూపులోకి వెళ్ళి ఇరికిపోతే ఎట్లుంటుంది అని చెప్పి చూపెట్టిండు. ఒకటే ఇంట జరుగుతుంది ఈ మూవీ మొత్తము. అసలు ఇంత కూడా బోర్ కొట్టేది ఒక మూవీ. మన విశ్వసేన్ గారు ఎట్లా తీసుకెళ్ళారు ప్రమోషన్లో కూడా మా దేవి గారికి అట్లా తీసుకెళ్ళారు కాబట్టి దేవి గారికి చాలా థ్యాంక్స్. మన పాగల్సేని దేవి గారికి, టీవీ నైన్ దేవి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత ప్రమోషన్ చేసినందుకు మన మూవీకి. ఇట్లనే చిన్న హీరోలనే ఒక టాప్ 10 పొజిషన్లో పెట్టాలని చాలా కోరుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ టీవీ నైన్ గారు, టీవీ నైన్ దేవి గారికి చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అక్క. మీరు ఏమంటారు ఇప్పుడు ఇట్లనే చిన్న చిన్న హీరోని ఇట్లనే లేపుతుండాలి, చిన్న చిన్న హీరోలు రేపు టాప్ 10 పొజిషన్ వెళ్ళాలని చాలా కోరుకుంటున్నా. విశ్వసేన్ గారు యాక్టింగ్ బాగుంది. ఫ్యామిలీ సబ్జెక్ట్, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాల్సిన ఫిలిం ఇది. ఫస్ట్ నాకు మొత్తం నచ్చింది మూవీ, మొత్తం నచ్చింది మూవీ మాత్రం మొత్తం నచ్చింది. అన్న ప్రాంక్ వీడియో చూసినప్పుడు అది మీకు పెట్రోల్ అనిపించిందా జ్యూస్ అనిపించిందా? ప్రాంక్ వీడియో అని